టీషర్ట్ వీక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు మార్చి ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫేర్స్ గురించి చర్చించుకుందాం మార్చి ఇరవై ఇరవై నాలుగు కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనము జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫేర్స్ అనేది చాలా చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది ఒక అభ్యర్థికి జాబు పొందే విషయంలో సో ఇప్పుడైనా ఈ కరెంట్ అఫేర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఇలా జాతీయ అంశాలని అంశాలని అంతర్జాతీయ అంశాలని వార్తల్లో వ్యక్తులని ఇంపార్టెంట్ డేస్ ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండేటువంటి థీమ్స్ ఇంకా వార్తల్లో ప్రదేశాలు ఇలా విడివిడి విభాగాలుగా చదివినట్టయితే మ్యాటర్ను గ్యాదర్ చేసుకోవడం ఈజీ అవుతుంది ఎట్ ద సేమ్ టైం రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది వీటితో పాటుగా అంటే ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకుంటూనే కరెంట్ అఫేర్స్ని స్టాటిక్ కరెంట్ గాను డైనమిక్ కరెంట్ అఫైర్స్ గాను మర్జు చేస్తూ చదివినట్టయితే కూడా స్కోర్ చేయడానికి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ డైనమిక్ కరెంట్ అఫేర్స్ అంటే ఏంటి అంటే డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏదైనా అంశం ఉందనుకోండి న్యూస్లో దానికి సంబంధించిన పర్టికులర్ అంశం అప్పటి అంశం అడిగారు అనుకోండి క్వశ్చన్గా దాన్ని డైనమిక్ కరెంట్ అఫేర్స్గా కన్సిడర్ చేస్తారు అలా కాకుండా ఏదైనా పర్టికులర్ అంశము కరెంట్ అఫేర్స్లో ఉన్నటువంటి రీసెంట్ అంశానికి సంబంధించిన రి పాత డాటాని లేదా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అడిగాడు అనుకోండి దాన్ని స్టాటిక్ కరెంట్ అఫేర్స్గా కన్సిడర్ చేస్తారు సో ఏదైనా నేషనల్ గేమ్స్ అయ్యాయి అనుకోండి సపోజ్ ఇప్పుడున్న నేషనల్ గేమ్స్ గురించి అడిగి లేదా ఇప్పుడు నేషనల్ గేమ్స్లో ఎవరు అత్యధిక పథకాలు సాధించారు అని అడగొచ్చు అవన్నీ కూడా డైనమిక్ కరెంట్ అఫేర్స్లో భాగంగా వస్తాయి అలా కాకుండా నేషనల్ గేమ్స్ సంబంధించి ఫస్ట్ నేషనల్ గేమ్స్ ఎప్పుడు జరిగాయి సో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు అవన్నీ అడిగారు అనుకోండి దాన్ని స్టాటిక్ కరెంట్ అఫేర్స్లో భాగంగా కన్సిడర్ చేస్తారు సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకైనా ఇలా చదవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నామనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒక అభ్యర్థి యొక్క సక్సెస్ ఫ్యాక్టర్స్లో సో అది ప్రిపేర్ అయ్యే ఎగ్జాము సివిల్సా గ్రూప్సా గ్రూప్స్లో కూడా గ్రూప్ వన్ ఆ టూ ఆ త్రీయా ఫోరా లేదా బ్యాంకింగ్ ఎగ్జామా ఆర్ఆర్బియా మిగతా ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్సా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్సా టీచర్ సంబంధించిన ఎగ్జామ్సా ఇలా ఏదైనా సరే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం దాని సిలబస్ ఎంత కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా వచ్చే క్వశ్చన్స్ వెయిటేజ్ ఎంత ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏ పోటీ పరీక్షల్లో అయినా సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో మార్చి ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం వాటిలో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి తావి పండుగ సో తావి పండుగ అనేది ఎక్కడ జరుపుకుంటారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో జరుపుకుంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి పండుగలు కానీ క్లాసికల్ డ్యాన్స్ కానీ ఫోక్ డ్యాన్స్ కానీ కల్చర్ అండ్ ఆర్ట్లో భాగంగా అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా ఎగ్జామ్లో ఈ సిలబస్లో భాగంగా ఉంటుంది ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా అడగవచ్చు సో ఇలా క్లాసికల్ డ్యాన్సెస్ కానీ ఫోక్ డ్యాన్సెస్ కానీ ఇలా కట్టడాలు లేదా పండుగలు ఇవన్నీ కూడా ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కా అడిగే బిట్స్ అండి ఇవన్నీ కూడా సో తావి పండుగ ఎక్కడ జరుపుకుంటారు జమ్మూ అండ్ కాశ్మీర్లో సో మార్చి ఒకటిన నాలుగు రోజుల పాటు జరిగేటువంటి పండుగ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో సో జమ్మూ ప్రాంతం యొక్క కళలు సంస్కృతి మరియు వారసత్వాన్ని పద ప్రదర్శించడం కోసం ఈ తావి పండుగను జరుపుకుంటారు సో తావి పండుగని ఎక్కడ జరుపుకుంటారని అడగవచ్చు ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో సో మార్చి ఒకటిన ప్రారంభమై నాలుగు రోజుల పాటు జరిగినటువంటి పండుగ ఇది ఇది తావి పండుగ నెక్స్ట్ అంశం చూడండి నేషనల్ డాల్ఫిన్స్ రీసెర్చ్ సెంటర్ సో నేషనల్ డాల్ఫిన్స్ రీసెర్చ్ సెంటర్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఎందుకంటే అక్కడ చూడండి దేశంలోనే మొట్టమొదటి డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఇది సో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే పాట్నా యూనివర్సిటీ యొక్క ప్రాంగణంలో దీన్ని ఎవరు ప్రారంభించారంటే బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ దీన్ని ప్రారంభించడం జరిగింది సో భారతదేశంలోనే మొట్టమొదటి డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడగొచ్చే ఏ రాష్ట్రంలో బీహార్లో పర్టికులర్గా అడగాలి చెప్ అడిగారు అంటే పాట్నా యూనివర్సిటీ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో నేషనల్ డాల్ఫిన్స్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారని అడగవచ్చు ఎక్కడ అంటే పాట్నా యూనివర్సిటీలో ఎవరి చేత ఇది ప్రారంభించబడింది అంటే బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ చేత ఇది ప్రారంభించబడింది నెక్స్ట్ సీ స్పేస్ సో ఇక్కడ చూడండి మొట్టమొదటి అనేది ఏ స్లైడ్లో ఉన్నానే అది ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ బిట్గా కన్సిడర్ చేసుకోండి మొట్టమొదటి రికార్డు నెలకొల్పారు లేదా భారతదేశానికి సంబంధించిన అంశం ఏదైనా ఇంటర్నేషనల్ పరంగా వార్తల్లో నిలిచినా లేదా తెలంగాణ రిలేటెడ్ అంశం ఏదైనా భారతదేశ పరంగా కానీ అంతర్జాతీయ పరంగా కానీ వార్తల్లో నిలిచినట్టయితే ఆ అంశాన్ని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పోటీ పరీక్షల విభాగంలో సో ఇక్కడ చూడండి సీ స్పేస్ సీ స్పేస్ అనేది ఏంటి అంటే కేరళ ప్రారంభించింది అసలు సీ స్పేస్ ఏంటి అంటే మొట్టమొదటి ప్రభుత్వ మద్దతు గల ఓటీటీ ప్లాట్ఫామ్ ద టాప్ అంటాం కదా సో ఆన్ ద టాప్ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్కి ఉండేటువంటి నేమ్ సో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే కేరళ ఇది కేరళ మనం గత ఎపిసోడ్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం ఇది ఎప్పుడైతే అప్పుడు న్యూస్లో ఉన్నప్పుడు సో దీన్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది ఎక్కడ అంటే కేరళలో సో భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ మద్దతు గల ఓటీటీ ప్లాట్ఫామ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడగచ్చు కేరళలో దాని పేరేంటి సీ స్పేస్ సో కేరళకు సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు పినరై విజయన్ గవర్నర్గా ఎవరు ఉన్నారు మహ్మద్ ఆరిఫ్ ఖాన్ ఎవరు మహ్మద్ ఆరిఫ్ ఖాన్ సో భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ మద్దతు గల ఓటీటీ ప్లాట్ఫామ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే కేరళ దాని పేరేంటి సీ స్పేస్ ఏది సీ స్పేస్ నెక్స్ట్ టైం నెక్స్ట్ అంశం ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ బిట్ అండి మామూలుగా అరటి పీచు ఉంటుంది కదా అరటి పీచును వేస్టేజ్గా కన్సిడర్ చేస్తాం అలా కాకుండా ఆ అరటి పీచు నుండి గాయంకి ఇప్పుడు డ్రెస్సింగ్ చేస్తారు కదా ఆ డ్రెస్సింగ్ మెటీరియల్ను తయారు చేశారంట ఒక సంస్థకు సంబంధించిన పరిశోధకులు లేదా శాస్త్రవేత్తలు సో గాయంకి డ్రెస్సింగ్ మెటీరియల్గా తయారు చేసినటువంటి మెటీరియల్ దేని నుండి తీశారు అంటే అరటి పీచు నుండి సో ఏ సంస్థ వాళ్ళు దీన్ని కనుగొన్నారు లేదా రూపొందించారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ దీన్ని కన్ తయారు చేయడం జరిగింది ఎవరు ఏ సంస్థ వాళ్ళు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఏఎస్ఎస్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన సంస్థ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది ఇది ఎక్కడుందంటే గౌహతిలో ఎక్కడ గౌహతిలో సో గాయంకి డ్రెస్సింగ్ మెటీరియల్ తయారు చేసినటువంటి మెటీరియల్ ఇటీవల దేని నుంచి తీశారు అని అడగచ్చు అరటి పిచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి సైన్స్ అండ్ టెక్లో క్వశ్చన్స్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగోయే అవకాశాలు ఉన్నాయి సో ఎవరు దీన్ని తయారు చేశారు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు సో అయ్యే ఎస్ఎస్టి అనే సంస్థ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది ఎక్కడుంది అంటే గోహోటిలో నెక్స్ట్ అంశం ఇక్కడ చూడండి భారతదేశంలోనే మొట్టమొదటి సో ఈ ఎపిసోడ్లో చాలా మొట్టమొదటి అంశాలు ఉన్నాయి చాలా చాలా వరకు ఇంపార్టెంట్ బిట్స్ అవన్నీ కూడా సో భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెరీని ఎవరు ఎక్కడ ప్రారంభించారంటే కొచిన్ షిప్ యార్డ్ నిర్మించింది దీన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని వర్చువల్గా ప్రారంభించడం జరిగింది సో ఎవరు దీన్ని నిర్మించారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించినటువంటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెరీ ఫ్యూయల్ సెల్ ఫెరీ ఎక్కడ ప్రారంభించారు అంటే ఎక్కడి నుండి ప్రారంభించారంటే వర్చువల్గా ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ విఎస్హెచ్ఓఆర్ఏడిఎస్ సో విఎచ్ విఎస్హెచ్ఓ విషార్ ర అని కూడా అనుకోవచ్చు సో విఎస్హెచ్ఓ ఆర్ఏడిఎస్ అనేది ఏంటి అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సో దీన్ని డిఆర్డిఓ విజయవంతంగా ప్రయోగించడం జరిగింది ఎక్కడి నుండి అంటే ఒడిశా తీరం నుండి ఎక్కడ నుండి ఒడిశా తీరం నుంచి సో విఎస్హెచ్ఓ ఆర్ఏడిఎస్ అంటే ఏంది అని అడగచ్చు ఏంటి అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడ నుండి దీన్ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది ప్రయోగించింది పరీక్షించింది అంటే ఒడిస్సా తీరంలో ఎక్కడ ఒడిస్సా తీరంలో సో దీంట్లో క్షిపణి యొక్క రెండు విజయవంతమైన విమాన పరీక్షలను దీంట్లో భాగంగా నిర్వహించడం జరిగింది అవి సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది సో విఎస్హెచ్ఓ ఆర్ఏడిఎస్ అంటే ఏంటి అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సో దీన్ని డిఆర్డిఓ ఎక్కడ పరీక్షించింది విజయవంతంగా అంటే ఒడిస్సా తీరంలో ఎక్కడ ఒడిస్సా తీరంలో సో డిఆర్డిఓకి సంబంధించిన అంశం ఉంది కాబట్టి డిఆర్వీడిఓ యొక్క డే ఇప్పుడు జరుపుకుంటాం మనము జనవరి ఫస్ట్న సో డిఆర్డిఓ హెడ్గా ఎవరు ఉన్నారు ఇప్పుడు సమీర్ బి కామత్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి డిఆర్డిఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో ఎక్కడ న్యూఢిల్లీలో సో ఏదైనా అంశం ఉన్నప్పుడు ఇలా దానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఒక దగ్గర రాసుకున్నట్టయితే కూడా పోటీ పరీక్షలు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎక్కడి నుంచి ప్రయోగించారంటే ఒడిశా తీరం నుండి సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది నెక్స్ట్ అంశం చూడండి నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టర్ను ఆధునీకరించడము మరియు బలోపేతం చేయడము అంతేకాకుండా బ్యాంకులు మరియు కస్టమర్లకు ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చడం కోసం ఈ నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని ప్రారంభించడం జరిగింది ఎవరు ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా దీన్ని ప్రారంభించడం జరిగింది సో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారంటే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ అంశం చూడండి నియోలిథిక్ కాలం నాటి సంబంధించిన అంశాలు ఇటీవల బయల్పడడం జరిగింది ఎక్కడ బయలుపడ్డాయంటే తమిళనాడులోని చెంగల్పట్టులో సో ఏం బయలుపడ్డాయి అంటే అక్కడ బాలల శ్మశాన వాటిక బయల్పడడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సో నియోలిథిక్ కాలం నాటి బాలల శ్మశాన వాటిక ఎక్కడ బయలుపడింది ఇటీవల అని అడగచ్చు ఎక్కడంటే తమిళనాడులోని చెంగల్పట్టులో ఎక్కడ చెంగల్పట్టు నెక్స్ట్ స్పీడ్ పెట్రోల్ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరిని నియమించారంటే నీరజ్ చోప్రా సో నీరజ్ చోప్రాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని బీపీసీఎల్ బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సో ఈ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు స్పీడ్ పెట్రోల్ ఉంటుంది ఆ స్పీడ్ పెట్రోల్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారంటే జావెలిన్ థ్రోవర్ అయినటువంటి నీరజ్ చోప్రా సో నీరజ్ చోప్రా జావెలిన్లో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది గత ఒలింపిక్స్లో సో ఆ రోజును పురస్కరించుకొని మనము జావెలిన్ త్రో డేగా జరుపుకుంటాం ఎప్పుడంటే ఆగస్టు సెవెంత్న ఎప్పుడు ఆగస్ట్ సెవెంత్ ఆగస్ట్ సెవెంత్న ఇంకో ఫేమస్ డే ఉంది దాన్ని రీకాల్ చేసుకోండి లేదా కామెంట్ సెక్షన్లో రాయండి సో ఆగస్ట్ సెవెంత్న జావెలిన్ త్రో డేతో పాటుగా ఇంకొక డే ఉంది ఆ డే ఏంటి సో స్పీడ్ పెట్రోల్ బ్యాడ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే జావెలిన్ త్రో థ్రోయర్ అయినటువంటి నీరజ్ చోప్రా సో ఏ సంస్థకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డారంటే ఏ సంస్థకు అంటే బీపీసీఎల్ బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నెక్స్ట్ అంశం చూడండి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని హిస్సార్లోని జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ వద్ద ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ సెక్టర్లో ప్రారంభించడం జరిగింది ఎవరు దీన్ని ప్రారంభించారంటే కేంద్ర ఉక్కు మరియు పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా వర్చువల్గా ప్రారంభించడం జరిగింది సో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు ఇక్కడ ఇటీవల ఎక్కడ ప్రారంభించారని అడగచ్చు ఎక్కడ అంటే హిసార్లో ఎక్కడ హిసార్లో నెక్స్ట్ ఎంయువా సో ఎంయువా అనే ఒక స్కీమ్ని ఇటీవల ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో సో ఎవరు దీన్ని ప్రారంభించారంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ దీన్ని ప్రారంభించడం జరిగింది సో ఎంయువా అంటే ఏంటి అంటే ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ సో దీంట్లో భాగంగా ఏంటి అంటే ఎవరైతే యువతలో పారిశ్రామిక రంగానికి రావాలనుకుంటారో సో వాళ్లకు ప్రోత్సాహించడం కోసం ఏర్పాటు చేసిందే ఈ ఎం యువ సో యువతకు పారిశ్రామిక సహాయపడడానికి ఐదు లక్షల వరకు వడ్డీ రహిత రుణాలను అందిస్తుంది ఈ స్కీమ్లో భాగంగా సో ఎంవీఆర్ స్కీమ్ని ఎక్కడ ప్రారంభించారో అని అడగవచ్చు ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లో ఎవరిని ఉద్దేశించింది ఎవరికి ఉద్దేశించింది పథకం అంటే యువతకు ఉద్దేశించింది నెక్స్ట్ అంశం చూడండి కటక్ రూపా తారకాసి సో ఈ కటక్ రూపా తారాకాసి అనేది వెండి ఫిలిగ్రీకి సంబంధించింది కళకు సంబంధించింది ఎక్కడ నుండి ఇది జిఐ ట్యాగ్ పొందింది అంటే ఒడిషా నుండి సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి జిఐట్యాగ్ సంబంధించిన బిట్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో పక్కా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో కటక్ అనేది ఎక్కడుంది ఒడిస్సాలో సో కటక్ రూప తారకాసి అనేది ఏంటి అంటే వెండి ఫిలిగ్రి కళకు చెందింది ఎక్కడ నుండి జిఐ ట్యాగ్ పొందింది అంటే ఒడిస్సా నుండి ఎక్కడ నుండి ఒడిస్సా నుండి నెక్స్ట్ బెంగాల్ మజ్లిస్ సో ఇది కూడా జిఐ ట్యాగ్ను పొందింది ఇది సాంప్రదాయ చేనేత క్రాఫ్ట్ ఎక్కడ నుండి బెంగాల్ నుంచి అక్కడ పేర్లోనే ఉంది కాబట్టి సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ బెంగాల్ మస్లిమ్ అనేది ఏంటి అంటే సాంప్రదాయ చేనేత క్రాఫ్ట్ సాంప్రదాయ చేనేత క్రాఫ్ట్ నెక్స్ట్ మజులీ మాస్క్ సో మజులీ మాస్క్ మరియు మజులీ మానస్క్రిప్ట్ పెయింటింగ్ సో ఈ రెండు కూడా ట్యాగ్ను పొందడం జరిగింది సో ఎక్కడ నుండి ఏ ప్రాంతం నుండి అంటే అస్సాం నుండి సో మజులీ అనేది ఏంటి అంటే అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిలో ఉన్నటువంటి ఒక పెద్ద నదీ ద్వీపం మజలి సో మజులీ ఎక్కడుందని అడగొచ్చు వార్తలో నిలిచిన ప్రదేశంగా అడగవచ్చు లేదా మజులీకి సంబంధించిన జిఏ ట్యాగ్ వార్తలో ఉంది కాబట్టి మజులీ మాస్క్ లేదా మజులి మాన్స్క్రిప్ట్ పెయింటింగ్ ఎక్కడి నుండి ఏ ప్రాంతం నుండి అని అడగొచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి అస్సాం సో ఆ సెవెన్ సిస్టర్స్ అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది సో మజిలీ మాస్క్ లేదా మజిలీ మాన్స్క్రిప్ట్ పెయింటింగ్ ఏ రాష్ట్రం నుండి అని అని అడగచ్చు ఏ రాష్ట్రం నుండి అంటే అస్సాం నుండి ఎక్కడి నుండి అస్సాం నెక్స్ట్ అంశం చూడండి లక్క గాజులు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ప్రాంతీయంశ పరంగా కూడా నేషనల్ పరంగా కూడా సో లక్క గాజులు అనేది ట్యాగ్ పొందింది ఎక్కడి నుండి అంటే హైదరాబాద్ నుండి సో తెలంగాణ నుంచి లక్కగాజులు లెక్క గాజులు ఇటీవల ట్యాగ్ పొందినటువంటి ఉత్పత్తిగా చెప్పుకోవచ్చు ఎన్నో ఉత్పత్తి ట్యాగ్ పొందింది తెలంగాణ నుండి అంటే సెవెంటీన్త్ ఎన్నోది పదిహేడవది సో పాతబస్తీలో ఈ లక్కగాజులు గాజులు చాలా చాలా ఫేమస్ అండి సో ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి చాలా చాలా పేరుందనమాట సో లక్క గాజులు ఎక్కడి నుండి ట్యాగ్ పొందింది అంటే తెలంగాణ ప్రాంతం నుండి ఎన్నోది తెలంగాణ నుండి అంటే పదిహేడవది ఎన్నోది పదిహేడవ ట్యాగ్ పొందినటువంటి ఉత్పత్తి సో ఇప్పటి వరకు పదిహేడు అని చెప్పుకున్నాం కదా సో మిగతా పదహారు ఉత్పత్తులు ఏంటి ఏంటి చూడండి పోచంపల్లి ఇక్కత్ రెండు వేల ఐదులో జాబితాలో స్థానం పొందింది సిల్వర్ ఫి ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ రెండు వేల ఏడులో చేరియాల్ పెయింటింగ్స్ ఎప్పుడంటే రెండు వేల ఎనిమిదిలో నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎప్పుడంటే రెండు వేల తొమ్మిదిలో నిర్మల్ ఫర్నిచర్ వచ్చేసి రెండు వేల తొమ్మిదిలో సో పదహారు ఉత్పత్తులు ప్లస్ రీసెంట్గా కలిపి పదిహేడు అంటే ఒకటి కలిపి పదిహేడు మొత్తంగా పదిహేడు ఉన్నాయి దాంట్లో భాగంగా రెండు వేల ఐదులో మొట్టమొదటిసారిగా ఏది జే ట్యాగ్ పొందింది తెలంగాణ ప్రాంతం నుండి అంటే పోచంపల్లి ఇక్కత్ తర్వాత చూడండి సిల్వర్ ఫిలిగ్రాఫ్ కరీంనగర్ ఏది టూ థౌజండ్ సె సెవెన్లో నెక్స్ట్ చేరియాల్ పెయింటింగ్స్ రెండు వేల ఎనిమిదిలో ట్యాగ్ పొందాయి నిర్మల్ టైస్ అండ్ క్రాఫ్ట్స్ రెండు వేల తొమ్మిదిలో ట్యాగ్ పొందింది నిర్మల్ ఫర్నిచర్ ఎప్పుడు సేమ్ రెండు వేల తొమ్మిదిలో నిర్మల్ ఫర్నిచర్ కూడా ట్యాగ్ పొందడం జరిగింది నెక్స్ట్ చూడండి హైదరాబాద్ హలీమ్ ఎప్పుడు ట్యాగ్ పొందింది అంటే రెండు వేల పదిలో పెంబర్తి మెడల్ క్రాఫ్ట్ ఎప్పుడు పొందింది అంటే రెండు వేల పదిలో గద్వాల్ చీరలు ఎప్పుడు జేఏటాగ్ పొంది అంటే రెండు వేల పన్నెండులో సిద్దిపేట గొల్లభామ చీరలు చాలా చాలా ఫేమస్ అని చెప్పాను గొల్లబామ చీరలు ఎక్కడి నుండి అని చెప్పి సిద్దిపేట నుండి సో రెండు వేల పన్నెండులో నారాయణపేట చేనేత చీరలు ఎప్పటి నుండి రెండు వేల పదమూడులో పుట్టపాక తేలియా రుమాలు ఎప్పుడు ట్యాగ్ పొందింది రెండు వేల పదిహేనులో నెక్స్ట్ చూడండి బనగానపల్లె మామిడి పండ్లు ఇది యాక్చువల్గా రెండు వేల పదిహేడులో ట్యాగ్ పొందింది ఇది రెండు రాష్ట్రాలు మూల రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి కూడా ఇది జేఈటాగ ఉంది ఆదిలాబాద్ డోక్రా ఎప్పుడు జేఐటాక్ పొందిందంటే రెండు వేల పద్దెనిమిదిలో వరంగల్ దర్రీస్ ఎప్పుడు జేఏటాక్ పొందిందంటే అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో నిర్మల్ పెయింటింగ్స్ ఎప్పుడు జేఏటాక్ పొందిందంటే రెండు వేల పంతొమ్మిదిలో తాండూరు రెడ్ గ్రామ్స్ ఎప్పుడు జేఏటాక్ పొందిందంటే రెండు వేల ఇరవై రెండులో తాండూరు కందిపప్పు లేదు తాండూరు రెడ్ గ్రామ్ రెండు వేల ఇరవై రెండులో జిఏ ట్యాగ్ పొందింది అది పదహారవ ఉత్పత్తిగా ఉంది సో పదిహేడో ఉత్పత్తి ఏంటి అంటే లెక్క గాజులు ఇది లెక్క గాజులు హైదరాబాద్కు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ని ట్యాక్స్ ఉన్నాయి తెలంగాణ నుంచి పదిహేడు ఉన్నాయి మొట్టమొదటిసారి ట్యాక్ పొందింది ఏది భారతదేశంలో అంటే డార్జిలింగ్ టీ ఇది డార్జిలింగ్ టీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ కూడా జిఏ ట్యాక్స్ సంబంధించిన ఏ అంశం ఉన్నా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ అంశం చూడండి ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ ఇటీవల మా జరిగింది ఎప్పటి నుండి ఎప్పటి జరిగింది జరిగిందంటే మార్చ్ ఫోర్త్ టు మార్చ్ సెవెంత్ వరకు జరిగింది ఎక్కడ జరిగింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో ఐఐటి మద్రాసులో జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సబ్మిట్ ఎక్కడ జరిగింది ఏఐఆర్ఎస్ఎస్ అనేది ఎక్కడ జరిగింది ఇటీవల అడగచ్చు ఎక్కడంటే ఐఐటీ మద్రాస్లో ఎక్కడ ఐఐటి మద్రాస్ నెక్స్ట్ దేశంలోనే తొలిసారిగా అనేది ఇక్కడ ఉంది చూడండి దేశంలోనే తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో రైల్ సో ఎవరు ఎక్కడ ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది ఎక్కడ అంటే కోల్కతాలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి దేశంలోనే తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో రైలు సర్వీసులు ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రారంభించారని అడగచ్చు సో పశ్చిమ బెంగాల్ రాజధాని అయినటువంటి కోల్కతాలో ఎక్కడ కోల్కతాలో ఎవరు దీన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది సో అండర్ వాటర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ని ఎక్కడ ప్రారంభించారు భారతదేశంలో మొట్టమొదటిసారి అని అడగచ్చు ఇక్కడ కోల్కతాలో ఎవరు ప్రారంభించారు భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ శాటిలైట్ అండ్ పేలో టెక్నికల్ సెంటర్ని ఎక్కడ ఎవరు ప్రారంభించారంటే భారతదేశం యొక్క ఇన్ స్పేస్ వాళ్ళు అహ్మదాబాద్లో దీన్ని ప్రారంభించడం జరిగింది సో ఇన్ స్పేస్ అంటే ఏంటి అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ సో ఇన్స్పేషన్ ఇన్స్పేష ఇన్స్పేస్ వాళ్ళు ఎక్కడ దీన్ని ప్రారంభించారంటే అహ్మదాబాద్లో సో శాటిలైట్ అండ్ పేలో టెక్నికల్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారో అహ్మదాబాద్లో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ అంశం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ వాళ్ళు బ్లాక్ చైన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై సంయుక్త పరిశోధన చేయడానికి ఏ సంస్థతో భాగస్వామ్యం నెలకొల్పారు అంటే ఐఏఎస్సి సో ఐఏఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడ ఉంది ఇది బెంగళూరులో సో ఐఏఎస్సితో భాగస్వామ్యం నెలకొల్పుకున్నటువంటి సంస్థ ఏది అని అడగవచ్చు ఏదంటే నేషనల్ పేమెంట్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దేంతో భాగస్వామ్యం నెలకొల్పారు ఐఏఎస్సీతో దేనికోసము అంటే బ్లాక్ చైన్ మరియు ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై సంయుక్త పరిశోధన చేయడం కోసం నెక్స్ట్ ఎయిర్ బస్ సంస్థ ఏ సంస్థతో కలిసి నడుస్తుంది లేదా భాగస్వామ్యం నెలకొల్పింది అంటే ఐఏఎంతో ఐఏఎం ముంబై సో ఐఏఎం ముంబై అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై శాఖతో కలిసి పనిచేస్తుంది లేదా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు దేనికోసం అంటే ఏవియేషన్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ను పెంచడం కోసం సో ఎయిర్ బస్ అనే సంస్థ ఏ సంస్థతో భాగస్వామ్యం నెలకొల్పింది ఏవియేషన్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ను పెంచడం కోసం అని అడగచ్చు దేంతో అంటే ఐఏఎం ముంబైతో ఐఐఎం ముంబై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబైతో నెక్స్ట్ నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్ఫామ్ సో నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్ఫామ్ అనేది ఏంటి అంటే సో స్టేట్స్కి సంబంధించి విధాన రూకల్ రూపకల్పనకు ఊతమివ్వడానికి మరియు రాష్ట్రాల్లో సుపరిపాలనను ప్రోత్సహించడం కోసమే ఈ నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్ఫామ్ని ప్రారంభించడం జరిగింది సో ఎవరు దీన్ని ప్రారంభించారంటే మంత్రి కేంద్ర మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ దీన్ని ప్రారంభించడం జరిగింది సో నీతి ఆయోగ్ అంటే ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా సంబంధించిన ఒక ఇన్షియేషన్ సో ఎప్పుడు దీన్ని ప్రారంభించారు ఈ నీతి అంటే రెండు వేల పదిహేను జనవరి ఒకటిన సో దానికి చైర్పర్సన్గా ఎవరుంటారు నీతి ఆయోగ్ అంటే నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ ప్రస్తుతం ఉన్నారు సో ప్రధానమంత్రి చైర్పర్సన్గా ఉంటారు సీఈఓగా ఎవరు ఉన్నారు ఇప్పుడు అంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఎవరు బీవీఆర్ సుబ్రహ్మణ్యం వైస్ చైర్పర్సన్గా ఎవరున్నారు సుమన్ బేరీ సో నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్ఫామ్ని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది ఇది భారతదేశంలో అంటే రెండు వేల పదిహేను జనవరి ఒకటిన నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అంటే భారతదేశ ప్రధానమంత్రి నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్గా ఉంటారు ప్రస్తుతం ఎవరున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ యొక్క సీఓ ఎవరు ప్రస్తుతం అంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్ వైస్ చైర్పర్సన్ ఎవరు అంటే సుమన్ బేరి ఎవరు సుమన్ బేరి నెక్స్ట్ డ్రైవర్ రహిత మెట్రో రైలు దేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు అంటే బెంగళూరులో ఎక్కడ బెంగళూరులో సో డ్రైవర్ రహిత మెట్రో రైల్ని ఎక్కడ ప్రారంభించారు దేశంలో మొట్టమొదటిసారిగా అని అడగచ్చు ఎక్కడంటే బెంగళూరులో నెక్స్ట్ అంశం చూడండి రైతులకు అవసరమైన సమాచారము సేవలు మరియు సౌకర్యాలను అందించడం లక్ష్యంగా ఇటీవల ఒక సెంటర్ను ప్రారంభించడం జరిగింది అదేంటి అంటే అగ్రికల్చరల్ అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆ పేరులో చూడండి అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారంటే భారతదేశ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి అర్జున్ ముండా దీన్ని ఆవిష్కర ఆవిష్కరించడం జరిగింది సో రైతులకు అవసరమైన సమాచారం సేవలు మరియు సౌకర్యాలను అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి సెంటర్ ఏది అంటే అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎవరు ప్రారంభించారు అంటే భారతదేశ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అర్జున్ ముండా దీన్ని ఆవిష్కరించడం జరిగింది నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సాహిత్య ఉత్సవం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో ఎక్కడ న్యూఢిల్లీలో దాని పేరు ఏంటి అంటే సాహిత్యోత్సవం సో ప్రపంచంలోనే అతిపెద్ద సాహిత్య ఉత్సవం సాహిత్యోత్సవం ఎక్కడ జరిగింది అని అడగచ్చు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో ఎప్పటి నుండి ఎప్పటి జరిగింది అంటే మార్చి పదకొండు నుండి పదహారు వరకు జరిగింది సో ఎక్కడ జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి న్యూఢిల్లీలో చిప్పిన్ సెంటర్ సో దేశవ్యాప్తంగా చిప్ డిజైన్ల కోసం ఒక స్టా వన్ స్టాప్ సెంటర్ ఉండాలి అని చెప్పి ఏర్పాటు కాబడిందే ఈ చిప్పిన్ సెంటర్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా అడగొచ్చండి దేశవ్యాప్తంగా చిప్ డిజైనర్ల కోసం ఒక వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేశారు అదేంటి అని ఇది చిప్పిన్ సెంటర్ ఇప్పటి వరకు మనము మార్చి ఇరవై ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా ఇలా జాతీయ అంశాలు ప్రాంతీయాంశాలు అంతర్జాతీయ అంశాలు వార్తలో వ్యక్తులు వార్తలో ప్రదేశాలు ఇంపార్టెంట్ డేస్ ఆ ఇంపార్టెంట్ ఉండే థీమ్స్ అని విడివిడి విభాగాలుగా విడగొట్టుకొని చదివినట్టయితే చదవడం ఈజీ అవుతుంది అట్ ది సేమ్ టైం రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది వాటితో పాటుగా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని మర్జి చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతూ ఉంటాయి సో ఈ ఎపిసోడ్లో మనము మార్చ్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా జాతీయ అంశాలను చూసాం కదా ఇంకొక ఎపిసోడ్తో ఇంకొన్ని అంశాలతో మీ ముందు ఉంటాము టీషార్ట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీషార్ట్ తరపున ఆల్ ద బెస్ట్ ధన్యవాదాలు